తెలంగాణ ఉద్యమం కీలక భూమి పోషించాడు. తెలంగాణ ఉద్యమంతో పాటు 2014 కార్పొరేటర్గా గెలిచాడు. మరోవైపు ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో సీనియర్గా నాయకుడుగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు చురుగ్గా పాల్గొంటున్న నేత సీతారాం మనతో ఉన్నారు. చెప్పండి, మీరు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు, ప్రస్తుతం మీరు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్గా కొనసాగుతున్నారు, అసలు నిజామాబాద్లో అభివృద్ధి ఎలా జరిగింది, మీరు పాల్గొన్న కార్యక్రమాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఆకర్షితులయ్యారు? ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం ఆధ్వర్యంలో ఈరోజు ఉద్యమం చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఆ రోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అందరూ కేసీఆర్ గారితో చేయి కలిపి అందరం కూడా ఉద్యమించడం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఎవరైతే తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియామకాలు రావని చెప్పి గట్టిగా ఆందోళన చెప్పిర్రో, దాని అన్నిటికంటే మించి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది. ఈరోజు ఎమ్మెల్యే బిగాల గణేష్ అన్న గారు నిజామాబాద్ నగరాన్ని తెలంగాణలో హైదరాబాద్ తర్వాత సుందరీకరణ నగరమైన తీర్చిదిద్దిన ఘనత మా ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్న గారిది. అంతేకాదు, ఈరోజు నిజామాబాద్ చరిత్రలోనే అత్యధికంగా బడ్జెట్ తీసుకొచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే గణేష్ అన్న గారు. ఈరోజు ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చి ఇక్కడ నిజామాబాద్కి వస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది నిజామాబాదా, హైదరాబాద్లా తలదన్నుతుంది, ఎన్ని పార్కులు, ఎన్ని రోడ్లు, ఎన్ని సెంట్రల్ మీడియన్లు, మళ్ళీ హైటీ హబ్బు, మినీ ట్యాంక్ బండ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక నిజామాబాద్ హిస్టరీని మొత్తం మార్చిన ఘనత మా ఎమ్మెల్యే బిగాల గణేష్ అన్న గారిది. 100% అభివృద్ధి చేసి చూపించిన ఘనత మా ఎమ్మెల్యే బిగాల గణేష్ అన్న గారిది అని చెప్పి చెప్తా ఉన్నాం. అయితే చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్లో గత కొన్ని రోజులుగా కొంతమంది ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు, నిజామాబాద్ అర్బన్ ఏమీ డెవలప్ చేయలేదు, ఖాళీ మీద చూడడానికి సెంట్రల్ లైటింగ్, మెయిన్ రోడ్లు తప్ప మిగతా ఇంటర్నల్ రోడ్లు ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదని చెప్పి అంటున్నారు, దానికి మీరు ఏమంటారు? ఈరోజు మన నిజామాబాద్లో 2014 నుంచి 2020 వరకు ప్రతి ఒక్క డివిజన్కి 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మెయిన్ రోడ్లే కాకుండా ప్రతి గల్లీలో, ప్రతి కాలనీలో రోడ్లు, తర్వాత సీసీ రోడ్లు, తర్వాత బీటీ రోడ్లు, ఒక విధంగా గాజులు పెట్టి చూసుకుంటే 1986లో బీటీ రోడ్ ఉండే, తర్వాత మా ఎమ్మెల్యే గారు కవితక్క గారు వచ్చి 2015లో ఒక బీటీ రోడ్ ఏర్పాటు చేసిర్రు. ఇప్పటికి కూడా చెక్కు చెదరలే. ప్రజెంట్ ఇప్పుడు మనం నిల్చున్న రోడ్డు గురుద్వారా రోడ్డు, పెద్ద బజార్, ఈ రోడ్డు ఎమ్మెల్యే గణేష్ అన్న గారు 2017 లేచిండ్రు. 6 సంవత్సరాలు అవుతుంది, ఒక గుంత కూడా పడలేదు. అంటే ఈరోజు నాణ్యతమైన పనులు చేయిస్తున్న మా ఘనత మా ఎమ్మెల్యే గారిది. ఈరోజు ప్రతిపక్షాలు చెప్తా ఉన్నారు, ప్రతిపక్షాలు ఏం చేస్తున్నారంటే ఎక్కడో ఒక చిన్న ఒక గుంత పడితే దాన్ని జూమ్ చేసి 10 మందికి పెట్టి అభివృద్ధి జరగలేదు అంటున్నారు. అది కాదు, మీరు రండి, కాలనీలలో తిరగండి, తర్వాత ఒక మినీ ట్యాంక్ బండ్ని చూడండి, తర్వాత ఒక ఐటీ హబ్ను చూడండి, కొత్త కలెక్టరేట్ని చూడండి. అంతేకాదు, ఎవరైతే కాంగ్రెస్ పాలించారో అప్పుడు ఏదైతే మన ఇది యూజీడీ ఉండెనో అది నత్తనడక నుండే మా ఎమ్మెల్యే గారు వచ్చి దీన్ని సంక్లిష్టంగా పూర్తి చేసిన ఘనత మా ఎమ్మెల్యే గారిది. ఈరోజు ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు. ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో నిజామాబాద్ చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. యువత, వృద్ధులు, కార్మికులు అందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ వైపు, మా గణేష్ అన్న వైపు ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం. అయితే చెప్పండి, ముఖ్యంగా 2 సార్లు గణేష్ అన్న స్థానిక ఎమ్మెల్యే గణేష్ గుప్తా గెలిచారు, 3వ సారి కూడా గెలిచేందుకు నాకు అవకాశం ఇవ్వండి అని, అంటే దాన్ని అవకాశం ఇవ్వండి అని ఆత్మీయ సమ్మేళనం చెప్పడం వల్ల అసలు దాన్ని ఏమనుకుంటారు అసలు మీరు? ఈరోజు అవకాశం ఇవ్వండి అని అంటే, ఈరోజు 2014లో అన్న చెప్పిండు చాలాసార్లు నేను కేసీఆర్ బొమ్మ మీద గెలిచిన అని చెప్పని. 2014 నుంచి 2020 వరకు అన్న ఎంతో అభివృద్ధి చేసిండు. అప్పుడు మేము కార్పొరేటర్ ఉన్నప్పుడు అన్న యూజీడీ వర్క్ కానీ మిషన్ భగీరథ పనులు కానీ చేస్తున్నాడు. అప్పుడు ఎట్లున్నాయంటే నిజామాబాద్ సిటీని అభివృద్ధి చేసేటప్పుడు కొద్దిగా కష్టమవుతుంది, గుంతలు ఏర్పడతాయి తవ్వినప్పుడు. అప్పుడు ఏం చేసిండే అన్న, మేము అన్న ఇప్పుడు మనం యూజీడీ కానీ ఈ మిషన్ భగీరథ పట్టుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది అంటే, తమ్మి నేను గెలుపు కోసం నేను చేసేది ప్రజల కోసం, ఈ ప్రజల కోసం 5 సంవత్సరాలు 10 సంవత్సరాల కోసం కాదు, 50 సంవత్సరాలకు తరపడే అందుకునే ఈ రోడ్లు, తర్వాత ఈ యూజీడీ పనులు, ఈ వాటర్ పైప్లైన్ చేస్తూ ఉన్నా, మనం అభివృద్ధి నమ్ముకున్నాం కాబట్టి ప్రజలందరూ మన సైడే ఉంటారు కాబట్టి తప్పకుండా గెలిచామని చెప్పి చెప్పిండ్రు. తర్వాత సెకండ్ టైం కూడా నిజామాబాద్లోని అత్యధిక మెజార్టీతో గెలిచిండు. ఇప్పుడు కూడా అందరికీ చాలా నమ్మకం ఉంది, నిజామాబాద్ ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. అన్నని తప్పకుండా 3వ సారి గెలిపించి హ్యాట్రిక్ చేసి తప్పకుండా మినిస్టర్ పదవిలో కూర్చోబెడతారని చెప్పని గట్టి నమ్మకం నాకున్నది. ఎందుకంటే నేను అన్నతో పనిచేయడం ఇది 4వ ఎలక్షన్, ఎంపీ నుంచి పడితే ఈరోజు ఎమ్మెల్యే వరకు నేను అన్నతో ఒక విద్యార్థి నాయకుడిగానే ఉన్నా. అన్న కూడా మాకు అందరు గౌరవం ఇచ్చిండు. ఈరోజు కార్పొరేటర్లను కానీ, టీఆర్ఎస్ నాయకులను కానీ, మన తర్వాత నిజామాబాద్ ప్రజలను కానీ అందరినీ కూడా పలకరిస్తూ
అందరికి మంచి భోజనాలు పెడుతూ అందరి యొక్క ధైర్యాన్ని మంచితనాన్ని గుర్తిస్తూ ఈరోజు ముందుకు పోతున్నాడు గణేశన్న. మేము నీ వెనక ఉన్నాం, నువ్వు ముందడుగోవాలి, తప్పకుండా హ్యాట్రిక్ విజయం సాధించాలి, నిజామాబాద్ చరిత్రలోనే ఒక చరిత్ర లిఖించాలని చెప్పి చెప్తా ఉంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు నిజామాబాద్ అభివృద్ధి ఎంతో జరిగింది. స్థానికంగా 2014 నుంచి బీఆర్ఎస్ పార్టీ అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గణేష్ గుప్తా వచ్చిన తర్వాతనే రోడ్లు, అదేవిధంగా సెంట్రల్ లైటింగ్, దాంతోపాటు ఒక పెండింగ్లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పూర్తి చేసాం, ఐటీ హబ్ పూర్తి చేసాం, కొత్త కలెక్టరేట్ ఏర్పడింది. దీనికి అంతటికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అభివృద్ధి జరిగింది, గత పాలకులు ఇక్కడ కూడా అభివృద్ధి చేయలేదని చెప్పి బీఆర్ఎస్ నాయకుడు సీతారాం అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అశక్తో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్.